అందరికీ నమస్కారం. ఈరోజు విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జోగిపేట పట్టణంలోనే 10కి 10 మంది పిల్లలు జీపీఏ 10/10 సాధించి ఎస్ఎస్సి ఫలితాలలో అద్భుతమైన విజయం సాధించారు. ఈ విజయానికి కారణమైనటువంటి పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఈ విజయానికి ఎంతో తోడ్పాటు అందించినటువంటి తల్లిదండ్రుల యొక్క కృషి కూడా అభినందనీయం మరియు పాఠశాల ఉపాధ్యాయుల యొక్క కృషి కూడా అభినందనీయం. ఎందుకంటే పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కోఆపరేషన్తోనే విద్యార్థులకు మంచి ఫలితాలు ఈరోజు మనం అందించడం జరిగింది. ఈ 10/10 జీపీఏ సాధించిన విద్యార్థుల సాయిశ్రీ, సాత్విక, పి ప్రసన్న, ఉమామహిం, ఏ ప్రసన్న, ఆర్ నాగార్జున, హెచ్ మహేష్, శరణ్య అండ్ శ్రీయుత ఈ 10కి 10 సాధించి ఉత్తమ ప్రదర్శన మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో కనబరిచారు. వీరితో పాటు 9.8 జీపీఏ సాధించినటువంటి 18 మంది పిల్లలు ఉన్నారు. దాంతోపాటు మనకు 9 పైన జీపీఏ దాదాపు 40 మెంబర్స్ పిల్లలు 9 పైన జీపీఏ సాధించి ప్రతి ఒక్క విద్యార్థి 100% రిజల్ట్స్తో పాఠశాల ముందు తీసుకెళ్తుంది జరిగింది. ఈ అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి ముఖ్య కారణమైనటువంటి పాఠశాల యొక్క ఉపాధ్యాయులను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. దీనిక వారికి కఠోర శ్రమ ఉంది, మరియు దానికి తోడు తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా ఖచ్చితంగా మరవలేంది. తల్లిదండ్రుల సహకారం, పాఠశాల యొక్క ఉపాధ్యాయుల విరామ కృషి వల్లనే మనం ఈరోజు జోగిపేట పట్టణంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 10కి 10 జీపీఏ సాధించడం జరిగింది. ఇదే విధంగా ఈ రానున్న 2022-23 బ్యాచ్ కూడా ఖచ్చితంగా మా ఉపాధ్యాయుల సహకారంతో మరియు తల్లిదండ్రుల సహకారంతో ఖచ్చితంగా ఇంకా మెరుగైన ఫలితాలు ఈసారి 10/10 జీపీఏ 10 మంది తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్లో అంతకన్నా ఎక్కువ ఫలితాలు తీసుకొచ్చి వాళ్ళకు మెరుగైన విద్యను, నాణ్యతమైన విద్యను మన జోగిపేట పట్టణంలో మనము ఇవ్వడానికి పూనుకున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం కూడా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనల విధానంతో పాటు ఉపాధ్యాయుల సలహాలు తీసుకొని వాళ్ళని ముందు తీసుకెళ్ళి భావి భారత పౌరులకు తీర్చిదిద్దామని చెప్పేసి మరి ఒక్కసారి ఇటువంటి మంచి ఫలితాలను సాధించినటువంటి పిల్లలకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ